ప్రభు నామమును మీ అందరికి వందనములు శుభములు చెల్లిస్తున్నాను. గత వారంలో మనం ప్రారంభించుకున్నటువంటి అంశము పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ. ఆ దినమున ఆ పాఠంలో భాగంగా క్రీస్తు యేసు ఏ విధమైనటువంటి స్వస్థతలు చేశాడు, ఆ గొప్పతనాన్ని మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేశాం. రక్తస్రావ రోగం ఉన్నటువంటి తాను ప్రభువుకు మాట మాత్రం చెప్పకుండా తన వస్త్రపు చెంగు ముట్టుకున్న తరుణములోనే తాను తన రోగము నుండి నయమునందింది. అలాగే చనిపోయినటువంటి చిన్నదాని మీద చెయ్యి పెట్టగానే లేదా చెయ్యి పట్టుకోగానే తిరిగి లేచింది. అలాగే ఒక అధికారి యొక్క కుమారుడు జబ్బు పట్టినప్పుడు కానాలో ఉన్నటువంటి తాను కపెర్నహూములో ఉన్నటువంటి కుమారుని విషయమై నీ కుమారుడు బాగుపడతాడు వెళ్ళు అని సెలవు ఇచ్చినటువంటి మాటను బట్టి ఏ క్షణములోనైతే నయమవుతుందని మాటిచ్చాడు ఆ క్షణములోనే మరెక్కడో ఉన్నటువంటి రోగి నయమవటం, అలాగే మరొక అధికారి యొక్క దాసుడు రోగగ్రస్తుడై ఉన్నప్పుడు నయం చేయాలని తాను అడిగినప్పుడు అప్పుడును కేవలం మాటే సెలవిచ్చి తనకు స్వస్థతని అనుగ్రహించినటువంటి విధానం. ఇకపోతే తన యొక్కకి అనేక ప్రాంతాల నుండి అనేక రకాలైనటువంటి రోగగ్రస్తులందరూ కూడా తీసుకురాబడ్డారు. వచ్చినటువంటి వారందరినీ ప్రభు స్వస్థపరిచాడు. అలానే రోగము నయమవ్వలేదు అనేటువంటి వార్త లేదు. అలాగే అలాంటి వారికి విశ్వాసము లేదు గనక నయం కాలేదు అనేటువంటి వార్త కూడా లేదు. కాకపోతే వారిని అడిగాడు, కొంతమందిని అడిగాడు, మీకు విశ్వాసం ఉందా, నేను స్వస్థత చేస్తానని మీరు నమ్మగలుగుతున్నారా, స్వస్థత పొందుకుంటామనేటువంటి నమ్మకం మీకుందా అని వారిని అడిగాడు. ఉంది అని చెప్పినటువంటి వారిని బట్టి మీ విశ్వాసం మిమ్మల్ని కాపాడుతుంది అని కూడా ఆమెం ఇచ్చాడు. ప్రియన, ప్రభువు గనక దేవుడి యొక్క అధికారమును అందుకున్నటువంటి వాడు గనక ఎంతైనా క్రీస్తు క్రీస్తే కాబట్టి ఆయన అంత గొప్పగా చేయగలిగాడు. కానీ ఈనాడు ఉన్నటువంటి బాధకులను ఆయనతో పోల్చి ఆయన వల్లే చేయాలి అని అనడం అది ఎంతవరకు సబబు అనేటువంటి ప్రశ్న తలెత్తుచున్నది. సరే, ఆ మాటకు వస్తే పరోక్షంగా ప్రభు ప్రభువే, నేటి బోధకులు బోధకులే అనేటువంటి విషయం అనగా ఆయన స్థాయి వేరు వీళ్ళ స్థాయి వేరు అనేటువంటి విషయాన్ని పరోక్షంగా ఒప్పుకున్నటువంటి వారవుతున్నారు. సరే, అది అలా ఉంచితే ఇక సామాన్యులైనటువంటి వారిని ప్రభు అప్పటికి శిష్యులనుగా చేసుకున్నాడు. అలాగే ఆ శిష్యులైనటువంటి వారికి సువార్త భారమును అప్పగించాడు కూడా. మరి ఈ శిష్యులైనటువంటి వారు స్వస్థతలు చేశారా, చేస్తే ఎలాంటి స్వస్థతలు చేశారు చూడగలిగినట్లయితే పేతురు గారు యోహాను వారిరువురు కూడా
ఒకానొక దినమున శృంగారం అనేటువంటి దేవాలయంలోనికి వాక్యం చెప్పడానికి వెళ్ళారు. వెళుతున్నటువంటి తరుణములో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, లేదా పరిస్థితి ఏంటంటే, పుట్టుకతో కుంటివాడుగా పుట్టినటువంటి వాడు ఒకడున్నాడు. వాని సంబంధికులు ఏం చేసేవారు అనంటే, ఇంకా వాడేం పని చేయలేడు కనుక కనీసం అడుక్కొత్తినైనా బ్రతుకుతాడు అనేటు, 4 వయసులు అడుక్కోనైనా బ్రతుకుతాడు అనేటువంటి ఉద్దేశంతో మన సంబంధికులు ప్రతి దినము ఉదయాన్నే ఆ మందిరపు మెట్ల యొక్క కూర్చుండబెట్టి వెళ్లిపోయేవారు. మరల సాయంత్రం తీసుకుపోయేటువంటి, ఇది ప్రతిరోజు జరిగేటువంటి తంతు. అలా ఆ కుంటివాడు ఆ త్రోవలో ఎవరు వస్తున్నా పోతున్నా వారిని పైసలు లేదా వారికి సంబంధించినటువంటి ఏదో ఒకటి అడుక్కునేటువంటి వారు. అదే క్రమంలో పేతురు యోహానులు కూడా దేవాలయమునకు వెళ్ళటానికి మెట్ల గుండా వెళుతున్నప్పుడు అందరినీ అడిగినట్లుగానే వీరిని కూడా అడిగాడు. అప్పుడు పేతురు యోహానులు ఆ కుంటివాడి వైపు చూశారు. చూసి, ఇదిగో మా వైపు ఒకసారి చూడు అని అన్నాడు. అనగానే ఆ కుంటివాడు ఏమనుకున్నాడు అనంటే, చూడమంటున్నారు అనంటే వీళ్ళేదో పెద్ద మొత్తంలోనే ఇచ్చేటట్టున్నారు అని అనుకున్నాడు. ఎందుకంటే వాడి ఆశ, వాళ్ళ దృష్టి అంతా కూడా అక్కడే ఉంటుంది కదా. అడుగుతున్నప్పుడు చాలా మంది పట్టించుకునే పట్టించుకోరు. ఒకవేళ ఎవరైనా 1 రూపాయ 2 రూపాయలు 10 రూపాయలు వేసినా ఏదో తీసి అలా పడేసి వెళ్ళిపోతుంటారో, లేకపోతే ఇటు చూడు అని అనేటోళ్ళు ఎవరుంటారు. ప్రత్యేకంగా వీళ్ళు ఇటు చూడు అనేసరికి వీళ్ళు ఏదో పెద్ద మొత్తంలో ఇచ్చేటట్లుగా ఉన్నారు అని ఆశపడ్డారు. ఆశపడినప్పుడు వారి మనస్సును అర్థం చేసుకున్నటువంటి వీరు వెంటనే ఒక మాట అంటున్నారు. అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనములో నుండి మనం చూడగలిగినట్లయితే, అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనములో నుండి, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవడుచుండెను. వారు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము శృంగారమును దేవాలయపు ద్వారపు ఆ ద్వారము వద్ద ఉంచుతూ వచ్చిరి. అలా చదువు, బాగా మంచి చదువు, యాక్టివ్గా చదువు. ద్వారమునొద్ద ఉంచుతూ వచ్చిరి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వారు చూసి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరిచూసి మా తట్టు చూడుమనిరి. వారు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యముంచెను అనంటే, వారి ఎడల ఏదో గొప్పగా ఆశిస్తున్నాడు అని అర్థమవుతున్నది. పెద్ద మొత్తంలో ఆశిస్తున్నాడు, వారి ఎందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, అయ్యా నువ్వు అలా చూస్తున్నావు, నువ్వు చూసినా నాకు అర్థమవుతుంది, నువ్వు ఆశపడ్డట్టుగా మా దగ్గర 1000 బంగారములు లేవు, గాని నాకేదైతే కలిగిందో దానిని నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైనటువంటి యేసు నామమున లేచి నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే
వారి పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. దిక్కున లేచి నిలిచి నడిచెను, ఇంకా అర్థమత్ర కాకుండా నడుచుచు కంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వానితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. పుట్టుకుంటేవాడు ఇంకా వాడి కాలు ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరు. కాలు ఎదగదు, పీలగా సన్నగా అలా విడుచుకుపోయి ఉంటుంది. అలాంటి కాలుతో నడవటం అనేది ఇక ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా ఆశలు చాలించుకునేటువంటి పరిస్థితి. ఇలా పట్టీలు పెట్టి ఏదో షూ లాంటిది తొడిగి ఇవ్వటం, ఇలా ఏదో చేతికి కర్ర ఇవ్వటం, ఏదో సపోర్ట్ని ఇవ్వటం, ఈ విధంగా చేయగలు తరము తగ్గితే ఆ కాలును ఒక సహజ సిద్ధమైనటువంటి కాలు ఎలాగనైతే ఉంటుందో అలాంటి నేచురల్ స్థితికి తీసుకురాలేనటువంటి పరిస్థితి. కానీ ప్రభు అయినటువంటి యేసు శిష్యులైనటువంటి అపోస్తలులు ఏమన్నారండి, చేయబట్టుకుని నజరేయుడైనటువంటి యేసు నామమున లేచి నడువుము అని అన్నారు. వెంటనే ఏం జరిగినట్టు పాదమును చీలమండలమును, పాదము అంటే తెలుసు చీలమండలము అని అంటే ఈ నరాలకు సంబంధించినటువంటి గుత్తి ఉంటుంది కదా, తర్వాత ఈ పెద్ద నేలు వేయనరం, పెద్ద నేలుకు చిన్న వేలుకు వేయనరం, చిన్న నేలుకు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏమయ్యట బలమునందాయి, బలమునందాయి. బలమునందగానే వారు ఎలా ఎలా లేచారట, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా లేచి మల కూలబడి మళ్ళీ లేచి మల కూలబడి ఇలా లేవలేదు. అది ఎలా లేచాడు, దిగ్గున లేచాడు. అన్నీ కరెక్ట్ ఉన్నటువంటి వారు కూడా ఎలా పట్టుకుని లేస్తూ ఉంటాడు కదా. కానీ వీడు ఎలా లేచాడట, ఒక్క ఉదుటిన దిక్కున లేచి నడిచెను. అంత మాత్రమే కాకుండా గంతులు వేయచ్చు అంటే ఎగురుతూ వెళ్ళిపోయాడు. అంటే ఆనందం, కాళ్ళు వచ్చాయి అనేటువంటి ఆనందంలో ఆ పరమశివులో పరిగెత్తుతున్నాడు, గెంతుతూ దేవునికి స్తోత్రం, నా కాలిచ్చిన దేవునికి స్తోత్రం, స్తోత్రం దేవా స్తోత్రం అనుకుంటూ ఎక్కడా తిన్నని నున్నయోడు మీద కాదు మెట్లెక్కుతూ వెళ్ళిపోతున్నాడు, మెట్లెక్కుతూ వెళ్ళిపోతున్నాడు. ప్రేమరెట్టి వాళ్ళరా, ఎంత అద్భుతం చూడండి. ఇలాంటి బయటికి కనబడేటువంటి కుంటి వారిని ఎవరైనా నాకు వరాలున్నాయి అని చెప్పుకుంటున్నటువంటి బోధకుడు స్వస్థపరిచినటువంటి దాఖలాలు ఉన్నాయా, పలానా వారు ఉన్నారు అండి అని అంటే వాళ్ళ అడ్రస్ మాకు ఇవ్వండి. బయటికి కనబడనటువంటి రోగాలను గురించి చెబుతూ కడుపులో గడ్డలు కరిగిపోయాయి, కంతులు మాయమైపోయాయి, గుండె రంధ్రం మూయబడింది, ఊపిరితిత్తులు నయమయ్యాయి, కిడ్నీలో రాళ్ళు కరిగిపోయాయి అని కనబడని రోగాలను గురించి చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయే తప్పితే కంటికి కనబడేటువంటి ఇలాంటి సమస్యను స్వస్థపరిచినటువంటి వారు ఎవరున్నారో చెప్పండి. ఇది అపోస్తలుల ప్రత్యేకత. మీరు స్టేజ్ల మీద ఎప్పుడైనా గమనించారంటే టీవీలో కూడా ఇస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తాడు వీడు. ప్రార్థన చేసిన తర్వాత ఏంటి ముందు తెలుసా, 7 వారాలు నడవాలి అంటాడు. ఫస్ట్ గుడికి ఎన్ని వారాలు నడవాలట, 7 వారాలు. తర్వాత ఈయనొక బ్రాండ్ పెట్టుకున్న నూనె అమ్ముతాడు, అదొక బిజినెస్. ఈ నూనెని ఏం చేయమంటాడు,
ఉదయం సాయంత్రం బాగా పట్టించు తీరు అని అంటా ఉంటాడు. ఏడు వారాలు నడవాలి, నూనెంతా రాయాలి. అవును, మళ్ళీ ఏడో వారము కూడా వస్తే అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి గొప్ప వరాలున్న భక్తుడు వేదిక మీదకి వచ్చి ఇప్పుడు వాళ్ళు వీల్ చైర్ మీద తీసుకొస్తారండి, తీసుకొచ్చి కూర్చుంటబెట్టి ప్రార్థన చేస్తాడు. నజరేయుడైనటువంటి యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, చిన్నవాడా లే లే, సాతానా నేను గద్దిస్తున్నాను యేసు నామమున, వెళ్ళిపో, విడిచిపెట్ట, విడిచిపెట్ట, లే లే, నిలబడు. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. పిల్లవాడు లేస్తున్నాడు, లేస్తున్నాడు, లే లే. అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా లేస్తూ ఉంటాడు. ఈ దీనికంతా ఎంత టైం పడుతుందో తెలుసా? ఈ సీన్ ఈ స్క్రీన్ ప్లే ఎంత టైం పడుతుందో తెలుసా? పావు గంట, అర్ధ గంట గేటాయిస్తాడు దానికి. లే 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 లే, ఇన్పుట్ సరిగా అంత లేదు, బ్యాటరీ వీకా. అపోస్తలు ఎన్నిసార్లు అన్నారండి, యేసు నామమున లేచి నడుము అని అన్నారు. అనగానే వాడే లేచాడు, ఎలా లేచాడు? మెల్లిమెల్లిగా ఇట్లా అన్నాడా? దిక్కున లేచను, వడివడిగా నడిచాను, గంతులు వేస్తూ పరిగెత్తాను. వీడింది లే లే లే. అంటే ప్రార్థనకు పవర్ లేదా? వ్యక్తికి శక్తి లేదా? లే 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 అని చెప్పేసి లాస్ట్ నిలబడు, నిలబడడానికి మళ్ళీ ఒకసారి తనకు కుదబడాలి. అది ఉండాలి ఆ స్క్రీన్లో అదంతా. లేకపోతే జనాలలో అంటాం కదా, ఇప్పుడు వాడు అన్న లేచి మామూలు లేచి అలా నడిచిపోయాడు అనుకోండి, ఉత్కంఠ ఉండదు అక్కడ. ఇప్పుడు ఒక సినిమా తీసుకోవాలనుకోండి, క్లైమాక్స్ వస్తున్న కొద్ది ఎలా ఉండాలి అది? అది ఏమవుతుంది, నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది, నెక్స్ట్ మినిట్ సీన్స్ తీస్తూ ఉంటారు, తీసుకొచ్చి 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 ఉత్కంఠకు తీసుకొచ్చి ఇప్పుడు ఏమవుతుందో అని అందరు అటెన్షన్ ఉన్నాను. తర్వాయి భాగం వచ్చే వారం అంటాడు. అవి వరకు ఇప్పుడే బ్రేక్ ఇవ్వాలా షట్ అంట. అలా జనాలలో ఉత్కంఠను తీసుకురావటానికి లే 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 అసలు నిలబెడతాడు, మన తప్పకుండా నిలబెడతాడు. అరే పడిపోయారు. ఇప్పుడు సాతానా పరిశుద్ధాత్మన, సాతానా పరిశుద్ధాత్మన ఎవరి శక్తి? అండ్ హీరోనా విలనా, హీరోనా విలనా, హీరోనా విలనా? అండ్ అలా ఉత్కంఠతను క్రియేట్ చేసి లాస్ట్కి లేచి నడిపించాను అనేటువంటి ఒక ఇమేజ్ని సొంతం చేసుకోవటానికి ఈ విధమైనటువంటి క్లారిటీలు చేస్తున్నారు. వీల్ చైర్ మీద వచ్చినోడు నిజంగా కొంచెం వాడాలనుకుంటున్నారా మీరు? ఇట్ ఈస్ ఎ డ్రామాటికల్ ప్లే, డ్రామా అంటా. వాడు కాలు బాగున్నాడే, ఏమండి డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చిన కిరాయి మనిషి, రెండు వందలు వస్తాయి వచ్చి పది గంట అలా చైర్ మీద యాక్షన్ చేసుకోమన్నట్టే వచ్చినప్పుడు చాలా మంది ఉంటారు కిరాయి మనుషులు. అలా కూర్చుండబెట్టి కాసేపు అలా నటింప చేసి పంపించటమే తప్పితే అందులో మరొక మతలాభేమీ లేదు.
అలా అంటారేంటండి, కాదు కళ్ళార నేను చూశాను, నా కళ్ళ ముందు పుట్టి పెరిగినటువంటి పలానా అబ్బాయి కుంటివాడుగా ఉంటే మొన్న అంతర్జాతీయ ప్రసంగీకుడు ఇక్కడ కొంపల్లికి వస్తే నేను తీసుకెళ్లామండి, మా కళ్ళ ముందు ప్రార్థన చేశాడండి, వాళ్ళు లేచి నడుస్తున్నాడు, ఇప్పుడు నడుస్తున్నాడండి, దీనికి సాక్ష్యం ఫలానా చూపెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా చూపెట్టండి, ఇక్కడే కాదు మీకు తెలిసిన ఊర్లో ఎక్కడైనా ఉన్నారా అలాంటి వాళ్ళు, మీకు మీ దృష్టికి వచ్చారు? ఓకే, లేదు ప్రేమైనటువంటి వాళ్ళరా ఆలోచించు. అంటే నేను మీకు ఏం అర్థం చేయించటానికి ప్రయత్నిస్తున్నాను అని అంటే, వరాలు ఉన్నాయి ఇతనాడు, ఆ వరాలతో గొప్ప గొప్ప కార్యములు చేశారు, ఊహ గందనటువంటి అద్భుత కార్యములు చేశారు, సూచక క్రియలు చేశారు, ఎదుగు స్వస్థతలు చేశారు. ఆ స్వస్థతలు చూడ కూడా ఎంత బలంగా ఉన్నాయి చూడండి, ఎంత బలంగా ఉన్నాయి. సింగిల్ వర్డ్ లేచి నడవమన్నారు, వాడు దిగ్గున లేచాడు, నడిచాడు, పరిగెత్తుతూ వెళ్ళాడు. అలా ఉండాలి దేవుని శక్తి అంటే, అలా ఉండాలి వరం అంటే, అలా ఉండాలి స్వస్థత అంటే, అలా ఉండాలి. అంతేగాని లేచి లేదన్నట్టుగా తోలుకాల్లోని లెక్క, కాసు లేచి మళ్ళా కూలబడి, కాసు లేచి కూలబడి, ఇదేంటండి దేవుని శక్తి సరిపోతా సరిపోదా? సప్లై అవుతున్నటువంటి కరెంటు వైర్లో కనుక లో వోల్టేజ్ ఇచ్చినట్టుగా దేవుని శక్తి వోల్టేజ్ లోగా వస్తుందా? కాదు కదా. ప్రేమైనటువంటి వాళ్ళరా, పేతురు గారు చేసినటువంటి, యోహాను గారు వరిరోరు కలిసి చేసినటువంటి అద్భుతము ఇదొకటి. ఇకపోతే పేతురు గారికి ఎంత వరము, ఎంత శక్తి ఉంది అనంటే, పేతురు గారు వస్తున్నారు అనంటే మా వార్తలు పెట్టి మరి ఏదో పేతురు గారు వస్తున్నారు పేషెంట్లను అందరినీ తీసుకురండి అని మతలవులు పంపించుకునేటువంటి వారు, వారు వారికి తెలిసినటువంటి వాళ్ళందరికీ. అంటే అప్పుడు ఎలా ప్రచారం ఉంటుందంటే, పేతురు గారు ఎక్కడుంటారండి ఇప్పుడు, ఆయన ఇప్పుడు ఎక్కడ ఏ పట్టణంలో ఉన్నాడు, ఏ దేశంలో ఉన్నాడు, మరి మన ప్రాంతంలోకి ఎప్పుడు వస్తారండి, ఏమో ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, దైవచిత్తం ఆయన ఎప్పుడు వస్తారో మరి మనకు తెలియదు, దయచేసి మీ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మాకు కొంచెం మతలకు పంపించారా, ఎందుకు మా ఇంటి మా కొడుకు బాగలేదండి, పేతురు గారైతే నయం చేస్తారని నేను విన్నాను, మరి పేతురు గారు మాకు దొరకటం లేదు, కొంచెం వచ్చినప్పుడు మాకు కొంచెం దయచేసి మతలకు పెడతారా, ఇలా ఎవరికి వారుగా చెప్పుకునేటువంటి వారనమాట. దాన్ని బట్టి పేతురు గారు రాగానే వార్తలు ఏమవుతున్నాయి, ఎక్కడి ఎక్కడికి వెళ్ళాలో వార్తలన్నీ వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోగానే పేతురు గారు వచ్చేసరికి వీధులన్నీ ఏమైపోయినాయో తెలుసా, వార్డులు అయిపోయాయి. ఏ వార్డులు? హాస్పిటల్ ఇన్పేషెంట్ వార్డులు అయిపోయాయి. అందరూ బెడ్ల మీద కొందరు పడుకోబెట్టారట, పరుపుల మీద కొందరు పడుకోబెట్టారట, అందరు వరుస క్రమంలో పడుకోబెట్టారట. అది కూడా ఏ డైరెక్షన్ లో పడుకోబెట్టేవారు తెలుసా, సూర్యుడు ఇటువైపు ఉన్నాడంటే పేషెంట్లను ఇటువైపు పడుకోబెట్టేవారు వీరికి. ఎందుకట, పేతురు గారు ఆ త్రోవ గుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అన్నీడ పేషెంట్ మీద పడితే పేషెంట్ స్వస్థత పొందుకునేవాడట, లేచి కూర్చునేవాడట. ఎంత మెరాగిల్ అండి అది, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. చాలా రిచ్ కనపడటం లేదు, చాలా మెచ్యూరిటీగా కనబడుతుంది, హెవీ హెవీగా. చూడు అపోస్తల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనములో ఉండి మనం చూడగలిగినట్లయితే, ప్రజల మధ్య అనేకమైనటువంటి సూచక క్రియలను, మహత్కార్యములను అపోస్తల చేత చేయింపబడుచుండెను. ఎవరు చేయించేది? ఎవరు? 7-7 చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయడం,
చేయింపబడుచుండేను అన్నావు ఇందాక, ఇప్పుడు చేయబడుచుండేను అన్న. మళ్ళీ చదువు. ప్రజల మధ్య అనేకమైనటువంటి సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. అపోస్తలుల చేత అనేకమైన సూచక్రియలు అద్భుత కార్యములు చేయబడుచుండెను, చేయబడుచుండెను. ఇంతకీ వీళ్ళు చేస్తున్నారు కదా, మరి వీళ్ళు చేయటానికి వీరు వెనకాల ఉన్నటువంటి శక్తి ఏంటి? దేవుడు యేసు ప్రభుల వారు. ఇంతకు ముందు వాళ్ళు ఎలా నడిపించారు? యేసు నామమున. అంటే దిస్ ఇస్ జీసస్ క్రైస్ట్ పవర్ అన్నారు. యేసు ప్రభుల వారి యొక్క శక్తి. అలా అనేక అద్భుత కార్యములు సూచక్రియలు వాళ్ళు చేస్తున్నారు ఆ పీరియడ్ లో. అంటే చాలా పీక్ స్టేజ్ ఉంటారు, చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు, చాలా బిజీగా ఉన్నారు. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉంది. మంటపం అనేది ఒకటి ఉంది, సొలొమోను పేరట కట్టబడినటువంటి ఒక మంటపం ఉంది, పెళ్లి మండపం లేక ఒక వేదిక, ఒక స్థలం. ఆ మండపములో ఉంది. కడమవారిలో ఎవడును వారితో కలుసుకున్నటకు తెగిపలేదు, కాని ప్రజలు వారిని గణపరచుచుండివి. పురుషులు స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడివి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీదను పరుగుల మీదను వారిని ఉంచిరి. మరియు ఎరుసలేము చుట్టూ నుండు పట్టణములలోని జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఎరుషలేము పరిసర ప్రాంతాలలోని పట్టణాల్లో ఉన్నటువంటి రోగులను దయ్యముల చేత పట్టబడినటువంటి పీడింపబడుతున్నటువంటి వారందరినీ తీసుకొచ్చి వీధుల్లో పరుండబెడితే, పేతురు గారి యొక్క నీడ పడవలన పరుండబెడితే ఆ నీడ పడిన వారందరూ ఏమయ్యారట? స్వస్థత పొందిరి. ఏమంటే నీడేంటి, దాని పవర్ ఏంటి? మనకు చాలా నీడలు ఉన్నాయి. మన నీడ ప్రభావం ఏంటండి? పేతృగారి యొక్క నీడ ప్రభావం ఏంటి? టచ్ కూడా లేదు సార్, ఊరో టచ్ అట. ఈరోజు ఏంది మీరు విన్నారు ఎవరన్నా? ఏమంటారు? నీళ్ళు టచ్ అంటారా? ఏమంటారు? టచ్ టచ్ అని చెప్పేసి నొసల మీద చేయబెట్టి వెనక తవ్వటం, అంటే నెట్టేయటం. నెట్టేయటం ఏంటండి? కనీసం పట్టుకున్నామంటే అది వేరు. నొసల మీద చేయబెట్టి, భుజం మీద చేయబెట్టి, ఛాతి మీద చేయబెట్టి వెనకకు ఏడ్చబడి మనం ఉన్నత ఆరోగ్యం కాస్త పాడేటట్టు. వెనకకు నెట్టిపడేయటం ఏంటండి? నెట్టిపడేయటం ఏంటి అంటే పవర్ ఎక్కువైపోయిందా? అసలు లేదా? ఎక్కువైపోతే ఎలా ఉండాలి సార్? ఇది ఒక పేతురు గారి యొక్క నీడ పడితేనే పవర్. చూడండి, ఒక విద్యుత్ వైర్ క్షేత్రం ఉన్నట్టుగా, అయస్కాంతానికి క్షేత్రం ఉన్నట్టుగా, అవి ఇంత దూరం ఉండగానే దాని ప్రభావం కొంత దూరము పనిచేస్తుంది. ఇప్పుడు పేతురు గారి యొక్క ప్రభావం ఆ నీడ ఎంత మేరకు వెళుతుందో, ఆ వరము యొక్క ప్రభావము అంత దూరము వెళ్ళిపోతుంది. నీడ పడితేనే స్వస్థత పొందుకున్నారండి. మరి ఈరోజు అలా నీడల ద్వారా స్వస్థతలు చేస్తున్నటువంటి వారు మీకు ఎక్కడైనా కనబడుతున్నారా? లేదు. పైగా నెట్టేయటం ఒకటి,
నెత్తేయటం. జనాలు కూడా ఎందుకు ఆలోచించలేకపోతున్నారో, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో, అవగాహన చేసుకోలేకపోతున్నారో అర్థం కావటం లేదండి. ఇదొక మాయా, ఇదొక మాయా. ఇకపోతే స్వస్థతలు చేశారు కానీ మరి యేసు ప్రభు వలే చచ్చిపోయిన వారిని లేపలేదు కదండి అనుకునేవారు కొంతమంది. చనిపోయిన వారిని సైతం లేపారండి వీళ్ళు. మీరు చూడగలిగినట్లయితే 19వ అధ్యాయము అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 9వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే 9వ అధ్యాయము 40వ వచనము పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, శవం అంటే బ్రతికున్న వాళ్ళ చచ్చిపోయిన వాళ్ళ చనిపోయినవారు, శవము శవము వైపు తిరిగి, ఆ శవము ఎవరిది అంటే తబిత అనేటువంటి ఒక స్త్రీది, శవము వైపు తిరిగి తబిత లెమో ఏమన్నాడండి, తబిత లెమో అంతే, తబిత లెమో అని అనగానే ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. దట్ ఈస్ పవర్. చనిపోయినటువంటి ఒక వ్యక్తిని ఏదో నిద్ర పడుకున్నాడు ఏదో అట్లా ఉరిగిందో అని లేరకేసే పడుకుంటా అన్నట్టుగా, సింపుల్గా ఏలే అన్నట్టుగా ఎలాగన్నదండి, తబిత లే అని అన్నాడు. చనిపోయిన ఆమె తిరిగి లేచిందండి, కన్నుడు చూసి తెరిచి చూసి లేచింది. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. ఇక పౌలు గారి విషయంలోనికి మనం వస్తే, పౌలు గారు ఎలా చేశారు, పేతురు గారి నీడ పడితే నయాలైతే. పౌలు గారి విషయంలోనండి, పౌలు ఏదైనా వస్త్రాన్ని తాకాడనుకోండి, లేదా వాడిన హ్యాండ్ కార్చిప్ ఉందనుకోండి, కట్టుకున్న వస్త్రం ఉందనుకోండి, నడుం కట్టు ఒక టవల్, ఇలాంటి కండువాలు ఇవన్నీ ఏదైనా ఉంటే పేషెంట్ల దగ్గరికి ఆ వస్త్రపు చెంగును పట్టుకెళ్తే, పేషెంట్ దగ్గరికి ఆ వస్త్రపు ఆయన వాడిన ఆయన టచ్ చేసిన వస్త్రపు చెంగును పట్టుకెళ్తే ఆ పేషెంట్ కి ఆ వస్త్రపు చెంగును తాకిస్తే లేచారట. ఏంటండి అసలు చూడండి మాట, 19వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే 12వ వచనము అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడి కట్లైనను, చేతి ఆయన శరీరమునకు తగిలిన చేతి గుడ్డలు అంటే ఏం గుడ్డలు, కర్చీఫులు, చేతి గుడ్డలైనను నడి కట్లైనను రోగుల యొక్కకి తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను, దయ్యాలు కూడా వదిలిపోయాను. జస్ట్ ఫర్ క్లాత్ గుడ్డలు తీసుకొస్తే రోగములు పోయాయి, దయ్యములు కూడా పోయాయి. ఇప్పుడు దయ్యాలు పోయే మాట అలా పట్టండి, రోగాలు కూడా పోవటం లేదు, కానీ కర్చీపుల దారం మాత్రం బాగా జరుగుతున్నది. తెలుసా, స్వస్థత శాలలు స్వస్థత దొడ్లు అని పెట్టుకున్న దగ్గర ఈ నూనె బాటిళ్లతో పాటుగా కర్చీపులు కూడా అమ్మేస్తున్నారండి. ఏమని, వరాల భక్తుడు టచ్ చేసిన లేదా ప్రార్థించిన కర్చీపులు ఇవి మీరు మీ జేబులో పెట్టుకుంటే రోగమే మీ దరి చేరదు, ఉన్నది కూడా మటమాయమైపోతుంది అని చెప్పి యాడ్స్ ఇచ్చి పబ్లిసిటీ ఇచ్చి అమ్ముకుంటున్నారు. కానీ మరి ఎక్కడైనా ఆ కర్చీపులతోటి రోగం నయమైందన్నట్టుగా వార్తలు ఏమైనా ఉన్నాయేమో మీరు సేకరించండి,
సేకరిస్తామని ఆలోచించవలసినటువంటి విషయం. నేనంటున్నాను అలాంటి వార్తలు లేవు. నీడబడితే నయమైంది అనేటువంటి వార్త కానివ్వండి, గుట తాగితే నయమైంది అనేటువంటి వార్త కానివ్వండి, మీకు ఎక్కడైనా వినబడిందా? లేదు. రైట్. మరి పౌలు మరణించినటువంటి వారిని లేపాడా అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకనొక వినమునండి, లేట్ నైట్ ప్రసంగం చేస్తున్నాడు ఆయన, చాలా మంది కూర్చున్నారు, ఒకడు కిటికీలో కూర్చున్నాడట, కిటికీలో కూర్చొని వింటూ 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 నిద్రలోని జారిపోయాడు, నిద్రలో జారిపోయిపోయాడు, కింద పడిపోయాడు. అంతే మేడ మీద నుండి కింద పడితే ఇంకేమనుందా? ప్రాణం పోయింది. అయ్యో చచ్చిపోయాడు చచ్చిపోయాడు అని చెప్పేసి గొల్లున అందరు ముత్తుకుంటే ఆయన కిందికి వెళ్ళి ఏం చేశాడు చూడండి. 20వ అధ్యాయం 7వ వచనంలోని మనం చూస్తున్నట్లయితే, అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో నుండి, ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐటుకు అనేటువంటి ఒక యవనస్సుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంటే దాని అర్థం ఏంటనమాట, మిగిలిన ఎప్పుడైతే కింద పడ్డారో చనిపోయారు, చనిపోయిన తర్వాత ఇక అక్కడ ఉన్నటువంటి వారు నెమ్మదిగా ఉంటారు, కిందికి ఒక్కదు ఉదుతో పరిగెత్తారు, ఆ కింద పడినటువంటి వాడిని ఎత్తి ఒక ప్లేస్ లా పెట్టారు. అంటే శవాన్ని పెట్టారు అని అంతే, శవాన్ని పెట్టారు. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు చూడండి, అంతట పౌలు కిందికి వెళ్లి అతని మీద పడి కౌగిలించుకుని, మీరు తొందరపడకండి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. మీరు జాగ్రత్త గమనించండి, ముందు సెంటెన్స్ లో ఏం చదువుకున్నాం, చనిపోయిన వాడే ఎత్తబడెను. అంటే చనిపోయాడు, మరి ఇక్కడేమంటున్నాడు, వాడి ప్రాణం అతడిలో ఉంది, మీరు తొందరపడకండి. అంటే దాని అర్థం ఏంటి, ఈయన వెళ్ళి కౌగిలించుకొని ప్రార్థన ఎప్పుడైతే చేశాడో వాడి ప్రాణం మరలా వాడిలోనికి వచ్చింది. అయితే ఇప్పుడు చచ్చిపోయాడు అనేటువంటి ఆందోళనతో వాళ్ళు ఉంటారు కదా, ఏడిచి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, వదిలిచి వాళ్ళు రోజిస్తూ ఉంటారు, అక్కడ పెద్ద టెన్షన్ అదైపోతూ ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళు చెప్తున్నారనమాట, వీడు చనిపోయాడని బాధపడవలసిన అవసరం లేదు, ఏడవలసినటువంటి అవసరం లేదు, ఎవరు ఏ టెన్షన్ పెట్టుకోకండి, వాడి ప్రాణం అతడిలోనే ఉంది. అంటే వాడు చావలేదని కాదు, చనిపోయి మరలా బ్రతికింపబడ్డాడు అని అర్థం. అవునా, చనిపోయి బ్రతికింపబడ్డాడు. ఇలా ఒక పేతురైతేనేమి, ఒక పౌలు గారైతేనేమి స్వస్థతలు చేశారు, దాంతో పాటుగా ఆ స్వస్థతలు కూడా ఎలా చేశారు, మామూలు స్వస్థతలు కాదండి, ఒక నీడ నడికట్లతోటి నయం చేశారు అని అంటే ఎంత పవర్ఫుల్ హీలింగ్ మీరు ఒకసారి ఆలోచించండి. తర్వాత చనిపోయిన వారిని సైతం వారు లేపారు. మరి వీళ్ళు యేసు ప్రభువులేమి కాదే, వీళ్ళు యేసు ప్రభువులేం కాదు కదా, యేసు ప్రభులు వారి యొక్క శిష్యులే కదా, శిష్యులే కదా. శిష్యులైనా సరే యేసు చేసినట్లుగా చేయగలిగారా లేదా చూశారు, చేశారు. మరి వారు చేసినప్పుడు ఈనాడు వరాలున్నాయని చెప్పుకుంటున్నటువంటి వీరెందుకు చెయ్యరు, చేయాలా లేదా? వరం అంటే పరిశుద్ధాత్మ వరం, పరిశుద్ధాత్ముడు అప్పుడైనా పరిశుద్ధాత్ముడే, ఇప్పుడైనా పరిశుద్ధాత్ముడే కదా. అంటే 2000 సంవత్సరాలు అయింది కాబట్టి పరిశుద్ధాత్మ ముసలుడు అయిపోయిందో కొంచెం పవర్ తగ్గింది అని అనుకోవాలా?
పరిశుద్ధాత్మ వృద్ధాప్యం ఉందా? పవర్ ఏమైనా తగ్గడానికి అవకాశం ఉందా? లేదు లేదు. మరి అయినప్పుడు పరిశుద్ధాత్ముడు అప్పుడు ఎలాగైతే కార్యములు చేశాడు, ఇప్పుడు నువ్వు అలాగే చేయాలి. అలా చేయగలిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వరము నాలో ఉన్నది అని నువ్వు చెప్పినప్పుడు, లేదా పలానాయనలో ఉన్నది అని చెప్పేసి నువ్వు పబ్లిసిటీ చేస్తున్నప్పుడు, నీవు గాని పలానాయన గాని అపోస్తలు ఎలా చేశారో వీరును అలా చేయగలగాలి. మరి అలా ఎలా ఎక్కడనైనా చేస్తున్నారా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఈ హైదరాబాద్ ట్విన్ సిటీస్లలో కానీ ఎక్కడైనా ఇలాంటి స్వస్థతలు జరిగినట్లుగా, జరుగుతున్నట్లుగా మీకు ఎక్కడైనా వార్తలు ఉన్నాయా? జరిగినట్లుగా మీకు ప్రత్యక్షమైనటువంటి వార్తలేమి లేవు, కానీ పరోక్షంగా మాత్రం ఉన్నాయి. ఏమని? గొప్ప స్వస్థత వరాలు ఉన్నటువంటి భక్తులు వస్తున్నాడు, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, మీరు రోగములతో బాధపడుతున్నారా, దయ్యములు తట్టి పీడింపబడుతున్నారా, అయితే తక్షణమే ఇదిగో ఈ సభలకు రండి, రోగుల కోసము భక్తుడు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయును. ఇలాంటి బాబులకి ఎప్పుడైనా మీరు చూశారా? ఎప్పుడు చూడలేదా? నెక్స్ట్ వీక్ వీలైతే నెట్లో నుండి ఏమైనా దొరుకుతాయేమో డౌన్లోడ్ చేసి పెట్టడమే. మీ దగ్గర కూడా ఏమైనా ఉంటే పట్టుకురండి నెక్స్ట్ వీక్, ఇప్పుడు ఏమైనా ఉంటే కూడా ఇవ్వండి. గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కిడ్నీలో రాళ్ళు మాయమైపోతున్నాయి, ఇవి గుండె జబ్బులు నయమైపోతున్నాయి, కనుక మీరును రండి అనేటువంటి వార్తలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, అనేక జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యములను మీరును స్వతంత్రించుకునుడి రండి అంటున్నారు. మీద లిస్ట్ అంతా ఏముండదనుకుంటున్నారు? రోగాల లిస్టే, కథలో మీకు చూపించాను, ఇదంతా రోగాల లిస్టే. ఇలాంటి రోగాలు ఉన్నటువంటి మీరును నయమవ్వాలనుకుంటున్నారా? అయితే మా దగ్గర రండి అని ఇచ్చాడు ఇక్కడ కలవరి టెంపుల్, మా దగ్గర రండి అని ఇచ్చాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి రోగాలు ఎలాంటి రోగాలు ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. చాలా మటుకి కంటికి కనబడినటువంటి రోగాల గురించి చెప్పారండి. కంటికి కనబడేటువంటి రోగాల గురించి ఎందుకు చెప్పారు? ఎందుకు బయటపడుతుందనా? విషయం అర్థమైపోతుందనా? ప్రేమైనటువంటి వాళ్ళ ఇంకొక విషయం, వీళ్ళు అసలు స్వస్థతలు చేస్తున్నారా చేయటం లేదా అనేటువంటి విషయాన్ని అలా ఉంచితే, ఇక్కడ మీరు అపార్థం చేసుకోకూడదండి. ఒక విషయం నేను క్లారిటీగా మీకు చెబుతాను, మీరు గమనించండి. దేవుడు తన అన్నాడు, స్వస్థపరచు యెహోవాను నేను అన్నాడు. తను స్వస్థపరచువాడే, స్వస్థపరిచాడు కూడా. ఇది ఆ స్వస్థతలు ఎలా జరిగాయనేవి కిందటి వారం ఆలోచించాం, ఈ వారం కూడా ఆలోచించాం. ఇప్పటికీ మనం బ్రతికి ఉన్నాము అని అంటే ఆయన స్వస్థత చేస్తున్నాడు గనకనే. కనుక కొత్తపల్లి రమేష్ స్వస్థత లేదంటాడండి అనేటువంటి ప్రాపగండాన్ని నాకు అంటబెట్టకండి. దేవుడు స్వస్థతలు చేస్తాడు, అది వేరు విషయం. దాన్ని మాట్లాడట్లేదు నేను. ఏం మాట్లాడుతున్నానంటే, మాకు వరం ఉంది, మేము ప్రార్థిస్తే ఎలాంటి రోగాలైనా నయమవుతాయి, దయ్యములను వెళ్ళగొడతాము అని ఎవరైతే పబ్లిసిటీ ఇచ్చుకొని ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారో, సొమ్ము చేసుకుంటున్నారో, అలాంటి వారిని గురించి మాట్లాడుతున్నాను. వారి బండారమును బయట పెట్టడానికి పూనుకున్నాను నేను. నిజంగా వారికి వరాలు ఉన్నాయా, లేకున్నా ఉన్నాయన్నట్లుగా నమ్మించుకుంటున్నారా? ఇది విషయం, నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం అది. ఒకవేళ వరాలుంటే ఎలా జరగాలి?
యేసు ఎలా చేశాడో అలా చేయగలగాలి, లేదా కనీసం పేతురు పౌలును ఎలా చేశారో అలా చేయగలగాలి, అలా చేయగలగాలి. ఇలా వారు చేశారు, కానీ వీరు చేయటం లేదు. చేయకపోయినా ఎదురు చేస్తున్నారు, జరిగాయి, జరుగుతున్నాయి అని చెప్పి కరపత్రాలలో, మ్యాగజైన్లలో, టీవీ ప్రకటనలలో అండ్ పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో ఓ విస్తృతంగా ప్రచారము చేస్తున్నారు. అసలు టైటిల్ ఏం పెడుతున్నారు తెలుసా? స్వస్థత మహాసభలు, స్వస్థత పండుగలు, స్వస్థత సువార్త మహాసభలు. ఈ స్వస్థత అనే పదం లేకుండా జనాలను రప్పించలేవా, రమ్మనలేవా? జరుగుతున్నాయి, గొప్ప వరాలున్న భక్తులు వస్తున్నారు, రండి 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 రండి. అంటే స్వస్థతలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక పబ్లిసిటీ, పబ్లిసిటీ. స్వస్థతలు చేయకుండానే స్వస్థతలు జరుగుతున్నాయని ప్రకటనలు చేస్తున్నారు, ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. కానీ ఆ రోజు యథార్థముగా స్వస్థతలు చేసినటువంటి వారు, వారు ఏమన్నారు తెలుసా? ఈ ప్రకటన విషయంలో, ఈ పబ్లిసిటీ విషయంలో వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇదిగో చూద్దాం. ఒకటి మతి సువార్త 12వ అధ్యాయము, మతి సువార్త 12వ అధ్యాయము 15-16 వచనాలను మనం చూడగలిగినట్లయితే, మతి సువార్త 12వ అధ్యాయము 15-16 వచనాలు. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటి నుండి వెళ్లిపోయాను, బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారి అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను. ఏమన్నాడండి? జనులందరికీ స్వస్థత చేశాడు. స్వస్థత చేసి ఏమని చెబుతున్నాడు? నేను స్వస్థతలు చేశానని నా మూలంగానే మా ఇదిగో ఫలాని యేసయ్య మూలంగానే మా రోగాలు పోయాయని నా పేరును మీరు ఎక్కడా వాడకండి అని అన్నాడు ఆయన. అంతేనా? అలాగే ఉన్నాడు. నా పేరును ప్రసిద్ధి చేయకున్నట్టు తన అర్థం ఏంటి? నేను స్వస్థతలు చేసినట్టుగా మీరు ఎక్కడా చెప్పకండి. స్వస్థతలు చేసి మరి ఒకవేళ చెయ్యక చేయలేక భయపడి నేను చేస్తున్నాను ఎక్కడ చెప్పకండి అని అన్నారా? బేషరతుగా చేశారు, బేషరతుగా చేశారు, బాజాప్త చెబుతున్నారు. మేము చేసినట్లుగా ఎక్కడా చెప్పకండి, ఎక్కడ చెప్పకండి. మరొక మాట చూడండి, 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనంలో నుండి, యేసు అక్కడ నుండి వెళ్ళి చూడగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంత ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎత్తుకు వచ్చి, యేసు ఇది నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముతున్నాను ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నును ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. గుడ్డి వాళ్ళు వారి కళ్ళు ఎలా తెరవబడ్డాయి చూడండి, వారి కళ్ళు తెరవబడేను. ఆ తెరవబడిన తర్వాత ఏమంటారు చూడండి, అప్పుడు యేసు నేను మీకు స్వస్థతనిచ్చినట్లుగా నా మూలంగానే మీకు గుడ్డివారైనటువంటి మీకు మరల చూపు వచ్చిందన్నట్లుగా మీరు ఎవరికి ఎవరు చూడండి అక్కడ ఇది ఎవరికి నీ తెలియకుండా చూచుకుని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను. ఖండితముగా అంటే తన అర్థం ఏంటండి?
నేను మీకు చూపునిచ్చినట్లు ఎవరికైనా చెబితే బాగుండదు సుమా. మీరు ఎవరికి చెప్పకూడదు, చెప్పడానికి వీల్లేదు, మీరు చెప్పడానికి వీలు లేదు. ఇదేంటండి, అంటే రివర్స్ ఉంది కదా. వాళ్ళు చేశారు చెప్పొద్దన్నారు, వీళ్ళేమో అసలు చేసలేదు పాడలేదు ఏమీ లేదు, చెప్పండి చెప్పండి. ఓ పబ్లిసిటీ, అక్కడ పోతే ఎన్ని జరుగుతాయో తెలుసా, మస్తు జరుగుతాయి. వచ్చిన వాళ్ళందరూ ఏమవుతారు, వాళ్ళ భక్తులు గొప్ప వరాలు ఉన్నాయి. పబ్లిసిటీ అంత మాయ, మాయ. ప్రేమటువంటి వాళ్ళ ఖండితముగా ఆజ్ఞాపించాను, ఖండితముగా ఆజ్ఞాపించాను. మొదటి వారం మనం చెప్పుకున్నాం కదా, మనం చెప్పుకున్నాం ఏమని, చనిపోయినటువంటి ఆ కుమార్తె యొక్కకి వెళ్ళి చేయి పట్టుకొని లేపాడు, చిన్నదానా లే అనగానే ఆమె లేచి కూర్చుంది. తినడానికి ఏమైనా పెట్టండి అన్నాడు, వెళ్ళిపోయాడు. తినడానికి ఏమైనా పెట్టండి అని అన్నాడు, చెప్పి పెట్టండి అని చెప్పి ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమని చెప్పాడో చూడండి, మార్కు సువార్త ఐదవ అధ్యాయము 43వ వచనాన్ని మీరు చూడగలిగినట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో నుండి, జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాను. ఏం తెలియకూడదట, ఏం తెలియదు రమే అశోకన్న, ఏం తెలియకూడదట. ఏం తెలియకూడదట, ఏమంటున్నాడు, ఏమన్నాడు ప్రభు? వెరీ గుడ్. ఏమంటున్నారు, ఏమన్నారు, ఇప్పుడు చిన్నదాన్ని లేపాడు, ఎనట పెట్టండి భోజనం పెట్టండి అని అన్నాడు, అయింది. తర్వాత ఏమంటాడు, ఈ చిన్నది చనిపోయిందని, చనిపోయినటువంటి ఈమెను నేను లేపానని మీరు ఎవరికి చెప్పకూడదు, ఎవరికి తెలియకూడదు అని వారికి గట్టిగా ఆజ్ఞాపించాను. గట్టిగా అంటే భయపెట్టాడనమాట, ఇట్ మీన్స్ భయపెట్టడం మీన్స్ ఎవరికి చెప్పడానికి వీల్లేదు. మీరు ఎవరికి చెప్పకూడదు అండ్ ఎవరికి చెప్పకండని ఆజ్ఞాపించాను, ఖండితముగా ఆజ్ఞాపించాను, గట్టిగా ఆజ్ఞాపించాను. ఈ పదాలన్నింటినీ నాకు ఏమంత అవుతుందండి, ఏది ఏమైనా 600 అయినా 106 అయినా నేను స్వస్థత చేసినట్లుగా, నేను చనిపోయిన వారిని లేపినట్లుగా మీరు ఎవరికి చెప్పకూడదు. ఎంత సీరియస్ కనబడుతుంది చూడండి. మనకి ఇంకొక విషయం చూద్దాం, 1వ అధ్యాయము 40వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఒక కుష్టి రోగి యేసు ప్రభువునకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నా ఇష్టమే నువ్వు శుద్ధులవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే 6 వారాలు లేదు 7 వారాలు లేదు, 6-7 వారాలు వచ్చట్లేదు అక్కడ. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచను కనుక వారి శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పక సుమీ, ఏమంటాడండి, నీకు స్వస్థత జరిగినట్లుగా, నీ కుష్ఠరోగం పోయినట్లుగా ఎవరితో కూడా మాట జారా సుమా, పొరపాటున కూడా చెప్పకు సుమా. సుమా అంటే కనబడండి, ఏంటక్క సుమా అంటే, ఇల్లు నీకు అప్పయిపోతున్నావు సుమా అంటే కనబడండి, జాగ్రత్త అంటే నువ్వు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నేను నీకు హీలింగ్ చేసినట్టుగా ఎవరికి చెప్పకు సుమా అని అన్నాడంటే,
చెబితే ప్రమాదం ఉంది. ఏంటండి ఏంటి ఆజ్ఞ? ఆజ్ఞ అంటేనే ఒక శాసనం. మీరు ఎవరు ఎక్కడికి పోవడానికి వీలు లేదు అంటే దాని అర్థం ఏంటి? ఆజ్ఞ. ఆజ్ఞకి లోబడాలి అసలు కదా, ఆజ్ఞకి లోబడాలి. మళ్ళీ ఈ ఆజ్ఞలు కూడా ఎలా ఇచ్చాడట? ఆజ్ఞాపించానని ఒక దగ్గర చదువుకున్నాం, ఖండితముగా ఆజ్ఞాపించానని ఇంకొక దగ్గర చదువుకున్నాం, గట్టిగా ఆజ్ఞాపించానని మరొక దగ్గర చదువుకున్నాం. ఇది ఇక్కడ ఎవరికి నీ చెప్పకూడదు సుమా. అంటే ఏది ఏమైనా మీరు చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడే మీకు అర్థమైపోవాలండి, ఈ పాయింట్ చెప్తే మీకు అర్థమైపోవాలి. చేసిన వాళ్ళు చెప్పొద్దు అని అంత గట్టిగా చెప్పినా వీళ్ళు చేస్తున్నారా చేయటం లేదా? ఒకవేళ చేస్తున్నారే అనుకుందాం కాసేపు, ప్రస్తుతం కాసేపు చేస్తున్నారే అనుకుందాం. మరి చేస్తున్న వీళ్ళు మరి ఎవరు చెప్పాలి? మేము స్వస్థలు చేస్తున్నట్టు ఎవరికి చెప్పకూడదు అని చెప్పాలి నార్మల్ అయితే. కానీ ఏమని ప్రకటనిస్తున్నారు? ఓ గుప్పు గుప్పున ఎక్కడ కని విని ఎరగనటువంటి అద్భుతములు దేవుడు ఈ భక్తిని ద్వారా మొత్తంగా మరిస్తాడు. చెప్పొద్దు అన్న చోట చెప్పుతున్నారంటేనే వీళ్ళ అసలు రంగు ఏంటో అర్థమైపోతున్నది మనకి. కానీ వీళ్ళ తత్వం ఏంటో మనకు అర్థమైపోతున్నది. ప్రేమైనటువంటి వాళ్ళ మీరు బాగా ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. మీరు విన్నారో లేదనండి, నేను గమనిస్తూ ఉంటాను. కొందరి నోట అంటే అక్కడ ఏం జరిగింది అనేటువంటి ఆ వాయిస్ను వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను, స్వస్థతలు జరిగాయనుకో, అంటే వాడు బాగుపడ్డాడనుకో, ఏమంటారు? అది మా గొప్పతనమే అంటారు. అంటే దేవుడు మాకు వరం ఇచ్చాడు, మేము ప్రార్థన చేస్తే అది జరిగింది అంటారు. ఒకవేళ వాడికి 7 వారాలు తిరిగినా న్యాయం కాలే. అయినా ఏందో మరి మా పరిస్థితి, మేము 7 వారాల నుండి వస్తున్నాం, ఎక్కడికి అక్కడనే ఉన్నది మరి ఏంటంటే, నీకు విశ్వాసం లేదురా అంతే. బాగుపడితే ఈయన క్రెడిట్, బాగుపడితే నా గొప్పతనం అంటాడు, బాగుపడకపోతే నీ లోపము అని అంటాడు. బాగుపడితే భక్తుని మహిమ, కాకపోతే అది నీ కర్మ అని అంటాడు. కాకపోతే అది నీ కర్మ. నిజంగా స్వస్థత పొందాలంటే విశ్వాసం ఎవరికి ఉండాలి? పేషెంట్ కా, ప్రార్థన చేసే భక్తుడికా? వచ్చేవారం తెలుసుకుందాం. టైం అండి బ్రేక్. ఓకే అండి, ఇందులో ఇంకొక విషయాన్ని మీరు ఈ కింద అండ్ మీరు మళ్ళీ మీకు క్వశ్చన్ రాకూడదని ఇప్పుడే చెప్తున్నాను. యాక్చువల్గా మీకు వదిలిపెట్టాలి, మీరు అడగాలి. మీరు తెలివైన వాళ్ళైతే అడగాలి. కానీ నేనే మీకు ఇస్తాను కింద ఆన్ చేయే. కింద ఏమని ఇచ్చాడు అని అంటే, మనం ఇందాక కృష్ణరోగి విషయంలో ఎవరికి చెప్పకూడదు సుమి అని అన్నాడా? అన్నాడు. అన్న తర్వాత ఇంకేమంటున్నాడు చూడండి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నువ్వు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను. ఎవరికి చెప్పకూడదు సుమి అన్నాడు, కానీ కొందరికి మాత్రం చెప్పమన్నాడు. ఎవరికి? యాజకునికి చూపించి నేను బాగుపడ్డానయ్యా అని చెప్పుమని అన్నాడు. ఎవరికి చెప్పొద్దన్న ఆయన, యాజకునికి మాత్రం ఎందుకు చెప్పమన్నాడు? చాలా మంది ఈ పాయింట్ తెలవక చెప్పొద్దు చెప్పొద్దు అని అన్నాను, మరి ఇక్కడ చెప్పమన్నాడు కదా అని నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారన్నమాట. అండ్ విషయం ఏంటంటే, ఆ రోజులలో చెప్పాను కదా మీకు, చిన్న గడ్డ ఉన్న, పొక్కు ఉన్న, తెల్ల మచ్చ ఉన్న,
కనీసం కొంత ఈ భాగం అంత సమతలంగా ఉండి అక్కడకు చెల్లంతా ఉన్నా వీళ్ళందరినీ అప్పుడు ఏమన్నారు తెలుసా, ఈ కుష్ఠ రోగులను వీళ్ళందరినీ ఏమన్నారు తెలుసా, అంటరాని వారు అపరిశుద్ధులు అన్నాడు దేవుడు. వీరు సమాజంలో ఉండటానికి వీల్లేదు అన్నాడు. ఊరు బయటికి వెళ్ళాలి వాళ్ళు, ఊరు బయటికి వెళ్ళాలి, ప్రార్థనలో గడపాలి. మళ్ళా దేవుడు దయదలిసి వాళ్ళకు స్వస్థతనిస్తే ఆ స్వస్థత జరిగిందన్నట్టుగా మళ్ళీ యాజకనీయతకు తీసుకొచ్చి నిజ నిర్ధారణ చేసి వీడు స్వస్థత నొందాడు అని యాజకుడు సాటిస్ఫై అవుతే మళ్ళీ ఈ స్వస్థత నొందినందుకు గాను కృతజ్ఞతకు ఒక బలి చెల్లించి మొక్కుబడి చేసి అది ఇగో వీడు పరిశుద్ధుడే అని యాజకుడు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా ఊర్లోనికి ప్రవేశము ఇచ్చేవారు. అంటే ఇలాంటి వారిని అంటరాని వారు గృహ ఏమంటారు ఊరు నుండి వెలివేసేవారు. మళ్ళీ వాళ్ళు శుద్ధులైతే ఊర్లోనికి ఆహ్వానించేటుంటారు. మరి ఇన్ని రోజులు వీడు కుష్ఠరోగి అనేటువంటి దాని మీద పబ్లిసిటీ అయి ఉన్నాడు కదా, ఇప్పుడు వాడిని అంటరాని వారు చూస్తారు కదా, ఊర్లోనికి రానియరు కదా. మరి ఇప్పుడు వాడు ఊర్లోనికి వెళ్ళాలంటే మరి ఇప్పుడు దారి ఏది వాడికి? యాజకునికి తప్పనిసరి షూడెంట్ మస్ట్ అనమాట. కానీ అప్పటికి యూదా సాంప్రదాయమే ఇంకా ఉంది కనుక ఆ వాడు ఊర్లోనికి వెళ్ళబడాలి, వా ఊరు వాళ్ళందరూ వాడిని ఎలాగో స్వీకరించాలి కనుక దానికోసముగా నువ్వు యాజక నియోతకు వెళ్ళి నేను బాగయ్యానన్న విషయం చెప్పుకొని కానుకలు చెల్లించి ఊర్లోనికి వెళ్ళుము. అందుకు యాజకునికి చెప్పమన్నాడు తప్పితే ఈయన గొప్పవాడని చెప్పించుకోవడానికి యాజకుని చెప్పమని చెప్పలేదు. అది అక్కడ కారణం. ఓకే రైట్. ఇక స్వస్థత పొందుకోవటానికి విశ్వాసం ఉండాలా? ఒకవేళ ఉండాలి అని అనుకుంటే ఎవరికి ఉండాలి? దయచితమైతే వచ్చే వారం ఆలోచిద్దాం. దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ స్వస్థతకి రిలేటెడ్ గా మీకు ఏ చిన్న సమాచారం దొరికినా, కరపత్రం కానివ్వండి, ప్రింటెడ్ మ్యాటర్ కానివ్వండి, ఇంకా వీడియో మ్యాటర్ కానివ్వండి, ఏ మ్యాటర్ ఉన్నా దయచేసి పట్టుకురావాల్సింది మనం చేస్తున్నాను. ఓకే ప్రార్థన చేసుకుందాం. జరిగాయి అనేటువంటి వాటికి కూడా ప్రూఫ్స్ ఏమిటో పట్టుకురండి. అది కూడా నేను ఆ సవాలు కూడా సిద్ధంగా ఉన్నా. జరిగాయి ఇది ఈ వ్యక్తే ప్రత్యక్ష సాక్ష్యం అని అలాంటి ప్రూఫ్స్ ఏమన్నా కూడా పట్టుకురండి. కండిషన్, కనబడని రోగాల గురించి పట్టుకురావద్దు, కనబడే రోగాల గురించి పట్టుకురండి. ఎందుకంటే నాకు దివ్య ఏమంటారు దర్శనం దివ్య దృష్టి ఏం లేదు. ఎందుకంటే ఇట్లా పెట్టి చూడగానే నిజంగా వానికి పలనప్పుడు అది అందంబడి ఉండేనా? లేదంటే అంత లోతులోనికి వెళ్ళాలంటే దానికి ఒక మార్గం ఉంది. డాక్టర్ గారు ఇచ్చినటువంటి సర్టిఫైడ్ ధృవీకరణ పత్రాలు ఉంటాయి కదండి, తద్వారా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అది అంటే పట్టుకురండి, కాకపోతే అది మనకు రిస్క్. ఒకవేళ అంతగా మరి లేదు దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు అనేటువంటి అంత పీఠం కూడా వేసుకుంటే దాన్ని కూడా రిస్క్ తీసుకుందాం. నిజంగా అపోలోలో ఇచ్చారా నీకు సర్టిఫికెట్, నిమ్స్లో ఇచ్చారా? అది కూడా హాస్పిటల్ ఆథరైజ్డ్ హాస్పిటల్లో ఉండాలి. ఏదో మార్మూలలో ముఖముఖం లేని హాస్పిటల్ పేరు చెప్పద్దు. మళ్ళీ డూప్లికేట్ డాక్టర్లు నకిలీ డాక్టర్ల సర్టిఫికెట్లు పరిగణలోనికి రావు. ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఆమోదిత హాస్పిటల్స్ అయి ఉండాలి. గవర్నమెంట్ ఏమంటారండి దాంట్లో నమోదు చేసుకుంటారు కదా వీళ్ళు ఒక నెంబరు డాక్టర్లు, డాక్టర్గా వీరికి ఒక గుర్తింపు ఇస్తారు, ఒక నెంబర్ ఇస్తారు వీళ్ళకి. అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదు చేసుకుంటే వీరికి ఒక గుర్తింపు నెంబర్ ఇస్తారు. అండ్ అలాంటి ఆథరైజ్డ్ డాక్టర్ అయి ఉండాలి. అప్పుడు అవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటాం. కనుక పిల్లారా ఇది ఇలాంటి వాటికి ఈ జరిగాయి అని బండబుద్ధి చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా ఆ వార్తలు పట్టుకురండి. అండ్ జరగకపోయినా జరుగుతున్నట్టు పబ్లిసిటీ తీసుకున్నటువంటి ఉంటే ఆ వార్తలు పట్టుకురండి. నకిలీలు ఒరిజినల్ అనుకుంటున్నట్టు ఏ వార్తలైనా పట్టుకురండి. దాని మీద అమీటుని తెలుసుకుందాం. ఏది ఒకవేళ మనం తప్పిపోతున్నామేమో తద్వారా మనమన్న సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే ఏదేమైనా లోతుల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం అందరం ఈ లేఖనాల పరిశోధనని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైనటువంటి మా దేవుడ, మీ పాదములకు వందలు చెల్లిస్తుంటున్నాం మా తండ్రి. మీ మాటలు మీ లేఖనాలను ధ్యానించగలిగేటువంటి అవకాశం మాకు అనుగ్రహించిన అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మోసపోతున్నటువంటి ఈ సమాజాన్ని
ఆ మోసము నుండి కాపాడాలనేదే మా ఉద్దేశం. దేవా, మా మనసులను మీరు అడుగుతారు. ఇక ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఏదో నా ఆలోచనల నుండి నాకు తోచినటువంటివి మాట్లాడలేదని మీరు అడుగుతారు తండ్రి. మాట్లాడిన ప్రతి మాట లేఖనమును చూపించి మాట్లాడాను. విన్నటువంటి మీ పిల్లలు కూడా దాన్ని గమనిస్తున్నారని, మరి నన్ను నమ్మకపోయినా కనీసం లేఖనాలనైనా నమ్ముతారని ఆశిస్తున్నాను తండ్రి. నిశ్చితమైతే ప్రభు రాకడ ఆలస్యమైనట్టయితే మరికొన్ని సంగతులను మునుముందు వారాలలో తెలుసుకోవటానికి మాకు అవకాశం అనుగ్రహించమని, చేరువచ్చిన మిప్పులందరూ మీ అతను చేర్చుకోమని తండ్రి, వారికి ఉన్నటువంటి అవసరాలను తీర్చమని తండ్రి. ఎవరు ఏ సమస్యను బట్టి మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నారో మీకు సమ్మతమైనట్లయితే వారి హృదయం ఏంటో మీరు అడుగుతారు కనుక మీ చిత్తమునకు అనుకూలమైనట్లయితే తప్పకుండా ఆశీర్వదించి ఆ సమస్యను దూరం చేసి సమాధానపరిచి వాక్యమునందు ఏకాగ్రత నిలిపి తండ్రి మీ అందు భయభక్తులు కలిగి మీ చిత్తానుసారమైనటువంటి జీవితాలను జీవించగలిగేటువంటి కృపను దయచేయమని, ఇదిగో తిరిగి వలన ఉంటుండగా సురక్షితంగా వారి గృహాలకు చేరుకోవటానికి కృపను అనుగ్రహించమని మీ ప్రియుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధ ఆత్మీయ అన్యుని సహవాసము సహాయము చేరి వచ్చిన మనందరికీ పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ ఏ విధమైనటువంటి ఘోరమైనటువంటి కృత్యములకు ఒడిగడుతున్నదో తెలుసుకొని దాని ప్రతి తంత్రము నుండి తానును సమాజమును బయటపడాలని ఆలోచన చేస్తున్నటువంటి ప్రతి వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైయుండునుగాక. ఆమేన్. అందరికి ముందు నాలండి.